హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి ఆన్లైన్లో మనం అందరం మనీ అయితే తీసుకుంటాం, అంటే ఏదో ఒక ఎమర్జెన్సీ టైంలో ఎందుకు ఒక దానికి ఒక అమౌంట్ అయితే తీసుకుంటాం, అండ్ అది కట్టాల్సిన టైంకి మనకడ అమౌంట్ కుదరదు అండ్ అమౌంట్ ఉండదు. అప్పుడు ఒకవేళ మనం ఆ టైం కట్టకపోయినా లేదంటే అట్లా కొన్ని రోజులు ఉండిపోయినా అసలుకి ఏమవుతుంది, అండ్ కొన్ని రూమర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏమంటే మన మీద కేసు బుక్ అయిపోతుంది అండ్ పోలీసులు అంతా మన ఇంటికాడికి వచ్చేస్తారు, ఇట్లా రూమర్స్ ఉన్నాయి. అవి అవి రూమర్స్ అయినా లేదంటే నిజాలా, అండ్ అసలుకి మనం కట్టకపోతే జెన్యున్గా ఏమవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియోనే, సో కొంతమంది ఇక్కడ షేర్ చేయండి మీకు వీలైనంత, అండ్ ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఒకవేళ అమౌంట్ ఒక 5000 అనుకోండి, 5000 అనుకోండి, ఈ వీడియో అంతా 5000 తీసుకున్నాం మనం ఆన్లైన్లో ఏదో ఒక ఎక్స్ యాప్ నుంచి. సో మనం కట్టలేదు, మనకు ఆ టైం కోసం కట్టలేదు. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఏ యాప్ వాళ్ళైనా వాళ్ళకంటూ ఒక టీం అయితే పెట్టింటారు, రికవరీకే ఒక టీం పెట్టింటారు. అండ్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మనకు కాల్స్ వస్తాయి, ఫస్ట్ కాల్స్ వస్తాయి అండ్ మెసేజెస్ వస్తాయి, కాల్స్ మెసేజెస్. అండ్ సెకండ్ వచ్చేసి మనం మన రెఫరల్కి 102 నెంబర్స్ అయితే ఇచ్చింటాం, సో వాళ్ళకి కాల్స్ వెళ్తాయి లేదంటే వాళ్ళకి మెసేజెస్ అయితే వెళ్తాయి, నార్మల్ మెసేజెస్. సో ఇది మనకి ఫస్ట్ స్టెప్ వాళ్ళు చేసేది. అండ్ సెకండ్ స్టెప్ ఏం చేస్తారంటే మన ఫోన్లో ఉన్న మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ వీళ్ళందరికి కూడా మెసేజ్ వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, మన ఫోన్ నెంబర్స్ వాళ్ళందరికీ ఎట్లా తెలిసింది అనేసి. మనకి ఎమర్జెన్సీ టైంలో మనం లోన్ తీసుకోవాలనే ఆ ఒక్కటే మైండ్తో ఉంటుంది, సో మనం ఏం పర్మిషన్స్ అన్నా ఇచ్చేదిల్ల, అది ఇంక ఎమర్జెన్సీ ఇంకేం చేయలేం. సో మనం మన కాంటాక్ట్స్ని, మన గ్యాలరీని, మన ఈమెయిల్ని, ఈ మూడుని వాళ్ళు యాక్సెస్ చేసేలా పర్మిషన్స్ వాళ్ళు అడుగుతారు మనం ఫస్ట్. సో మనం అలో అలో అని అయితే నొక్కేసాం. యాజ్ పర్ రూల్, రూల్ ప్రకారం అయితే ఇట్లా వాళ్ళు అడగకూడదు, అండ్ మన ఫోన్ మన కాంటాక్ట్స్ అయితే వాళ్ళు తీసుకోకూడదు డీటెయిల్స్, బట్ అది జరుగుతూ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన కాంటాక్ట్స్, మన ఈమెయిల్, ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ సర్వర్స్లో అయితే సేవ్ చేసుకుంటాయి, కాబట్టి మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్కి అయితే మెసేజెస్ అండ్ కాల్స్ వెళ్తాయి. సో దీనివల్ల వాళ్ళకి ఏం యూజ్ అంటే మనందరికీ తెలిసింది మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్కి అంతా చెప్పిండం కూడా. సో ఇప్పుడు వాళ్ళు మనం డైరెక్ట్ అడిగితే చైల్డ్ జరుగుతాను అనేసి అయినా కట్టేస్తారు అనే ఒక దీంతో వీళ్ళు ఈ డేటా అన్ని కలెక్ట్ చేస్తాను. అండ్ ఇది ఇవే మోస్ట్లీ మనకి జరిగేది. అండ్ మిస్సైమ్ అంటే కాల్స్ చేసి విసిగిస్తూ ఉంటారు, ఇది ఇంకోటి లాస్ట్ స్టెప్. మిస్సైమ్ అంటే కాల్స్ చేస్తూనే ఉంటారు అండ్ విసిగిస్తూనే ఉంటారు. అండ్ మీకు ఇప్పుడు నేను చెప్తా ఉండేది ఏమంటే జరిగే ప్రాసెస్ వచ్చి ఇంతే, మీకు జరిగేది ఇంత మాత్రమే జరుగుతుంది. అండ్ మీ ఫోన్ అండ్ పోలీసులు ఇంటికి వచ్చేది అండ్ రికవరీ టీం ఇంటికి వచ్చేది అంతవరకు అయితే జరగదు, ఎందుకంటే మనం తీసుకునేదో 2000 5000 తీసుకుంటాం, అండ్ దానికోసం వాళ్ళు ఇంకొక టీం చేసుకొని పోలీస్కి అంత ఇంత ఇచ్చి వాళ్ళని తొడుక్కొని మన ఇంటి వరకు వచ్చి మళ్ళీ అది తీసుకొచ్చి లోపల మన ఇచ్చిన అమౌంటే వాళ్ళకి అందరికి సరిపోతుంది. సో వాళ్ళు మోస్ట్లీ అట్లాంటివి అయితే చేయరు, అట్లాంటివి ఇంతవరకు కొంతమంది 100 డేస్ 200 డేస్ కూడా కట్టకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అట్లాంటి ప్రాబ్లమ్స్ అంతా ఏం లేదు, కాల్స్ అండ్ మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి అప్పుడప్పుడు. ఇంతవరకు అయితే జరిగింది ఇది, అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పినది అది ఫాల్స్, అది రూమర్సే. సో దాన్ని అయితే మీరు స్ప్రెడ్ అయితే చేయొద్దండి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి అంటే మన మీద కేసు అయితే బుక్ అవుతుంది, అంటే వాళ్ళు పంపిస్తారు మనకి వాట్సాప్ లేదంటే ఈమెయిల్ ద్వారా అయితే మనకి ఒక మనకి కేసు మీ మీద ఇట్లా బుక్ చేసినట్లు, మీరు ఇట్లా కట్టినట్లు పంపిస్తాం. ఇది జస్ట్ మనకి పేపర్ వర్క్ మాత్రమే, పేపర్లో ఉండే మాత్రమే, మనకి రియల్లో అయితే ఇవంతా వేస్ట్. మనం కూడా ఇట్లాంటివి 10 కాంటే క్రియేట్ చేసుకోవచ్చు, ఇది జస్ట్ పేపర్ వర్కే. ఎందుకంటే మెయిన్ యాజ్ పర్ రూల్ మన ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇంకా ఎక్కువ పెట్టినారు మనకి ఆన్లైన్ వాళ్ళు. మీకు ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎత్తుకున్నా మీకు 10-20% అయితే ఉంది, అండ్ మన ఇండియన్ రూల్స్ ప్రకారం, ఫైనాన్స్ రూల్స్ ప్రకారం అయితే ఇంత అయితే పెట్టకూడదు. మీరు ఉన్న కేసు వెళ్ళాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. సో ఇంత రూల్స్ అయితే అస్సలు పెట్టనేకూడదు, బట్ వీళ్ళు ఇల్లీగల్ అయితే నడిపిస్తాను కాబట్టి. సో ఈడే మనం రివర్స్ కేసు వేసినా మన మీద మనకే చాలా అడ్వాన్స్ అయితే వస్తుంది. సో వీళ్ళు అవంతా పేపర్ వరకే, మీరు దానికంతా అయితే అస్సలు భయపడద్దండి. అండ్ ఇంకోటి వచ్చేసి లాస్ట్, ఇది నేను ఫస్ట్లో మీకు చెప్పే మర్చిపోయింది, మన ఆధార్ కార్డ్స్ అండ్ పాన్ కార్డ్స్ మీది మనం ఇచ్చింటాం కదా ఇంక డీటెయిల్స్, ఇది మేము మీకు బ్లాక్ చేస్తాం, దీని యాక్సెస్ అన్ని బ్లాక్ చేస్తాం, మీరు మాకు మనీ పంపించకపోతే
అనేసి చెప్తాను. ఇది కూడా 100% ఫాల్స్. ఎందుకంటే మన ఆధార్ కార్డు మన పాన్ కార్డు బ్లాక్ చేసేసేదానికి అది ఓవర్ రైట్స్ లేవు. మన ఇండియన్ గవర్నమెంట్కి కూడా వాళ్ళ యూజర్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ బ్లాక్ చేసే రైట్స్ అంత తేలికైతే ఎవరికి లేదు. ఎవరైనా టెర్రరిస్టులు పాకిస్తాన్ బార్డర్ డాక్ ఫేక్ పాస్పోర్ట్స్ తయారు చేస్తారు వీళ్ళ తప్ప మిగతా ఎవరిది అంత ఈజీగా ఆధార్ కార్డులు పాన్ కార్డులు బ్లాక్ చేసేంత సీన్ వాటితో పైన కానీ అవ్వదు. సో మీరు దీనికి కూడా భయపడద్దండి. జస్ట్ ఆ కాల్స్ అండ్ మెసేజెస్ ఇదిదా జరుగుతాయి మనకు ఆన్లైన్ లోన్స్. అండ్ ఒక్క కేసు అయితే బుక్ అయింది అంటే కట్టినందుకు ఏమంటే కేసెస్ గురించి అయితే ఇప్పుడు చెప్తాను అండి. ఒక కేసు ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే యూజర్ అనేది కొంచెం హార్ష్గా మాట్లాడినందుకు దాంతో ఉండే ఎంప్లాయీ కేసెస్ కానీ ఆ యాప్ వాళ్ళు అయితే వేయలేదు. అంతే అది జరిగింది. అండ్ ఇంకో అతను వచ్చేసి ఇట్లే వాళ్ళ కాంటాక్ట్స్ అండ్ వాళ్ళ గ్యాలరీ వాళ్ళ ఈమెయిల్ అన్ని యాక్సెస్ చేస్తాను అనేసి వాళ్ళు రిటర్న్ కేసు అయితే వేస్తాను. బట్ అది ఎంతవరకు వచ్చింది అనేసి ఇంతవరకు అయితే నో రిజల్ట్స్. ఇది ఫ్రెండ్స్ జరుగుతూ ఉండేది అయితే యాక్చువల్గా మీకు ఈ లోన్ తీసుకొని కట్టకపోతే ఇంతే జరిగేది. మీ దానికి ఇవన్నీ ఇంకా ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తే కొంచెం భయం ఉంటుంది అనేసి వాళ్ళే అట్లా స్ప్రెడ్ చేసి కొంతమంది భయం అయితే పెట్టించి హై ఇంట్రెస్ట్ రేట్ కూడా మన నుంచి అయితే కట్టించుకుంటా ఉన్నారు. అండ్ ఇంకోటి అడ్వైస్ ఏమంటే ఒకవేళ మీరు మనీ అయితే తీసుకుంటారు ఒక 5000 తీసుకుంటారు వాళ్ళు రికవరీ టీమ్ అయితే కాల్ చేస్తారు అండ్ వాళ్ళు మీకు ఆఫర్ ఇస్తారు ఏమంటే సార్ సరిపోతే పోయిన ఒక 3000 అట్లానే కట్టేయండి మిగతా 2000 వదిలేదు అనేసి. సో ఇంక 3000 కదా అనేసి మీరు అడ్జస్ట్ చేసి కట్టేస్తారు 2000 సేవ్ అవుతుంది కదా అనేసి. సో అట్లయితే కట్టద్దండి. కడితే మొత్తం కట్టండి, కట్టకపోతే మొత్తం కట్టద్దు. ఎందుకంటే మీరు ఇప్పుడు 3000 కట్టింటారు అండ్ వాళ్ళు 3000 కట్టించుకుని ఆ 2000 అట్లే పెట్టింటారు. సో ఆ 2000 కాస్ట్ ఇంకా మీకు 4000-5000 అయిపోతుంది. సో కడితే మీరు మొత్తం కట్టి అది కట్ చేసేయండి అంతవరకు, లేదంటే మొత్తం కట్టద్దండి అంతే. అండ్ ఇంకా నా ఇదే గైస్ జరిగేది మనం ఆన్లైన్లో లోన్స్ తీసుకొని కట్టకపోతే. ఏ యాప్ అయినా నాకు తెలుసు ఇంకా అన్ని హై ఇంట్రెస్ట్ రేట్సే తీసుకుంటా ఉంది. నా సజెషన్ ఏమంటే మీరు ఇంకా అందరూ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్ళిపోయేసి ఇంకా మీకు ఇంకా చాయిస్ లేదు అన్నప్పుడే ఆన్లైన్ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్ట్ రేటు మనం మీకే బర్డెన్ అంత పడేది. ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ వీడియో ఎట్లుందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా కొంతమంది షేర్ చేసి మన ఛానల్ని కొంచెం పుష్ అయితే మీ ద్వారా అయితే మాకు ఇవ్వండి మీ సపోర్ట్. సరే ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.